కృష్ణావతారంలో జలధరదీహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండలద్వయ విరాటు అని ఆయన అంతా కూడా కాంతి పుంజ్యం ఎలా ఉంటుందో అలా బాలు పూర్ణేందురుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని బాలు పూర్ణేందురుచిజాలు చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అంటాడు అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఏది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు దేని చేత బంధింపబడతాడు దేని చేత విడుదల పొందుతాడు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మనసొక్కటే దేనికి కారణము బంధనమును పొందడానికి అదే కారణం లేదు మోక్షమును పొందడానికి అదే కారణం మోక్షము అంటే విడుదల నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు నీకు నువ్వే చేసుకోవాలి ఉద్ధరేణ ఆత్మనాత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే బయట ఉన్నటువంటి విషయములను నిగ్రహించాను వాటిని తెలుసుకున్నాను వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఏది అంటే తన మనస్సుని తాను పరిశీలన చెయ్యడం అసలు మనస్సుని అర్థం చేసుకోవడం మనస్సుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే ప్రారంభంలో తన మనస్సుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం ఎందుచేత అంటే నా చెయ్యి కనపడుతుంది నా గుండె కూడా కనపడుతుంది వైద్యుడి దగ్గరికి వెళితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి ఎవ్వరూ చూపించలేరు అది సూక్ష్మ శరీరం అది సంకల్ప వికల్ప సంఘాతం సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది దాని పని ఏమిటంటే అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన ప్రతిపాదన మీద ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా దానికి అలసటైం ఉండదు ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది దాని ఉద్వేగం కానీ దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది దాని ఆధారం దానికి పోషకం ప్రాణమే ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే మీరు చూడండి ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే యోగశాస్త్రంలో రెండు కారణాలు చెప్తారు ఒకటి రాగము చేత రెండు ద్వేషము చేత
ఇవి రెండు అక్కచెల్లెలు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి ఎందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు, అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు, ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది, ఆయుర్దాయం క్షయమైపోతుంది, బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు, ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు, దాని ఎందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం, ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా, ఉండడంలో నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనయేవ మనుష్యాణం కారణం బంధముక్షయో. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనస్సుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్లగలదు? మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్లిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు, నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇత పూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ చాలా సంతోషం. కాతేకాంత. మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాతేకాంత కస్తే పుత్ర. మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే. మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరం అని రెండో ప్రశ్న వేయాలి శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి. శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఎంత విచిత్రమో, నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ. నువ్వు పోని, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలీదు. రెండో భాగం వదిలే, ఎక్కడికెడతావో తెలీదు. భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలీదు. సంసారో యమతీవ విచిత్ర. నా సంసారం నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు, ఎంత విచిత్రమో. కశ్యత్వం పొన్నువెవరు? కక్కుతయాయాత. ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతీయత వియభ్రాత. కొంచెం తత్వం ఆలోచించవోయ్ తమ్ముడా. శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి?
హే దీనః అనాలి, ఓ దీనుడా నీకు తెలియదు అనాలి, లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన. భ్రాతః అన్నారు, తముడా అని పిలిచారు, లేదా సోదరుడా అన్నయ్యా అన్నారు. ఎందుకు అలా అండం? అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి? అంటే ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లి. పైగా శంకరుల సిద్ధాంతంలో మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అందుకని నా సోదరులు అన్నారు అని. సోదరుడు ఆలోచించబోయ్, ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి. ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్, తత్వం చింతియ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు, వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు. ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి? మరి ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి. ఏది మాట్లాడినా కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగావు, తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం? ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనుష్యాణం మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన, ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక